దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షణగా ఇచ్చుట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకాయ నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మడైన ఓ దేవా, సత్యమంతరులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపణించినందుకాయ నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మడైన ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీ ఎదుట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మళ్ళా మనమే మోసపుచ్చుకుందము, మరియు మళ్ళీ సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందుము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలేమేమని మార్గములు తప్పి తిరిగిదిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేస్తిమి. మాలో క్షమమేమీ లేదు. ఆయనను మా ప్రభు ఆయన క్రీస్తు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పుతో ఒప్పుకున్న వారిని ఖాయము, పశ్చాత్తాపడవని తిరిగి చేర్చుకునము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు లాగున మేము ఇక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దాయి చేయము. ఆమేన్. సర్వశక్తి కనికరం గల దేవుడు, మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకునుడు తగిన సమయము దాయి చేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము సామెతలు 23:15-25. సామెతలు 23:15-25. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడుకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొను. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొను. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవాణిని కనినవాడు వాణి వలన ఆనందం నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇంత పర్యంతము. రెండవ పాఠము చదవబడును. ఈ దినమున ఏర్పాటు చేసిన రెండో పాఠము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునే వాడెవ్వడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేను. నా యందు విశ్వాసము ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవ్వడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి వాడు మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయుట వారికి మేలు. ఇంతటితో సమాప్తం. We'll be right back.
దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనము వెళ్దాం. మహాపరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి దేవ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా జీవితాలను విపరీతిగా పోషిస్తూ నడిపిస్తున్న విధానానికి వందనములు. ప్రత్యేకంగా దేవ పరిశుద్ధ దినాన్ని, ప్రత్యేక సమయం మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇవి వాక్యాన్ని ధ్యానించినా ఉండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వివరించగల ఆత్మ నాకు మాకు సంఘములకు దయచేసి మీరే మహిం పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకునుచున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అగైన్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు వరల్డ్ సండే స్కూల్ డే కింద మనము దీన్ని ఆచరిస్తూ ఉన్నాం. ప్రపంచ సబ్బాతు బడుల ఆదివారం కింద మనము ఈ యొక్క దినాన్ని ప్రత్యేకంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, విశ్వాసములో పెంపారజేయుట. విశ్వాసములో పెంపారజేయుట కొంచెం అర్థం కానటువంటి మాట చాలామందికి, ఎందుకంటే తెలుగు పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. సులభంగా అర్థం చేసుకోవాలంటే, విశ్వాసములో పెంచి పెద్ద చేయటం. మన బిడ్డల్ని విశ్వాసంలో ఎంతవరకు పెంచుతున్నాము, ఎంతవరకు వారిని పెద్ద చేస్తున్నప్పుడు వారి యొక్క జీవితంలో ఎంత విశ్వాస పరిమాణాన్ని మనము ఇస్తున్నామో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నేటి తరములో, ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నటువంటి అనేకమైనటువంటి లోపాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మనము చేసినటువంటి ప్రతి తప్పు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు ఇచ్చేటువంటి ఆస్తులు కానీ, లేకపోతే భూములు కానీ, ఇళ్ళు కానీ వారి యొక్క విశ్వాసాన్ని ఎప్పటికీ పెద్ద చేయవు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, వారి జీవితంలో మనం వారికి ఇచ్చేటువంటి గొప్ప సంపద క్రైస్తవ విశ్వాసం. కాబట్టి ఈ విషయం గురించి మనం అధ్యయనం చేయడానికి మనం ఆలోచన చేద్దాము. ఇక్కడ మూడు విషయాలను నేను ఈరోజు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేటి తరములో లోపిస్తున్నటువంటి మూడు విషయాలు, లోపముగా మారుతున్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే యథార్థతాలోపం. అవునండి, అన్ట్రూత్ఫుల్. అసలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా ఎక్కువ శాతము లోపిస్తున్నటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందంటే, యథార్థత లేనటువంటి స్థితి. ఈనాడు ఒక విషయాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం లేనటువంటి పరిస్థితి, అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. మనకు తెలుసు, ప్రతి దాంట్లో కూడా అబద్ధముతో నిండిపోతున్నటువంటి పరిస్థితి. మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నామో నేను మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎవరైనా ఒక పిల్లవాడు స్కూల్లో తప్పు చేసినా, ఒకవేళ అతను ఎవరైనా కొట్టినా, మనం అడుగుతాం కదా, ఎవరు కొట్టింది బిడ్డ పిల్లవాడిని అన్నప్పుడు మొదటి వచ్చేటువంటి సమాధానం, నాకు తెలియదు టీచర్, నేను కాదు, నేను కాదు. అంటే ఒక విషయాన్ని ఒప్పుకోలేనటువంటి స్థితిలోనికి బిడ్డలు పడిపోతున్నారు. అటువంటి బిడ్డలు తర్వాత తరాలకి కొనసాగుతూ ఒక యథార్థత లేనటువంటి సమాజాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు, స్థాపిస్తున్నారు. దానికి కారణం తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం, అందరికీ తెలిసినటువంటి ఒక విషయం, యాకోబు ఏషావు విషయంలో జరిగినటువంటిది. యథార్థత లేనటువంటి స్థితిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. యాకోబు తన తండ్రిని తన సహోదరుడి వేషంలో వెళ్ళి ఆ యొక్క వృద్ధాప్యంలో మోసగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఈనాడు కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క అనిశ్చితికి కారణం, యథార్థత లేకపోవడానికి కారణము ఖచ్చితంగా తల్లిదండ్రులు. యాకోబుకున్నటువంటి తల్లి ఏ విధంగా ప్రోత్సహించిందో, వెళ్ళి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకోమని ఏ విధంగా ప్రేరేపించిందో, ఈనాడు అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు యథార్థత లేనటువంటి స్థితిని ప్రోత్సహిస్తున్నారండి. ఖచ్చితంగా ఎవరైనా ఇంటికి వస్తే తెలియదు, నేను లేనని చెప్పు అనేటువంటి చిన్న అబద్ధం నుంచి అనేకమైనటువంటి అబద్ధాలతో ముందుకు కొనసాగిస్తున్నటువంటి స్థితి, లేనిపోని డంబాలకి వెళ్ళిపోతున్నటువంటి ఈనాటి తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంట్ల కారణం ఎవరు అంటే, తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నటువంటి పొరపాట్లు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం చెప్పేటువంటిది ఏంటి, నిజం చెప్తే కష్టాలు వస్తాయి, నిజం చెప్తే నష్టాలు వస్తాయి,
నిజం చెప్తే అవమానాలు అంటే ఇటువంటి ఒక ఆలోచన ధోరణిలో మనం పెంచడం వల్ల జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఇదండి, యాకోబులాగా తల్లిదండ్రులను మోసము చేసేటువంటి పరిస్థితి, ఆశీర్వాదాన్ని కష్టపడి సంపాదించుకునేటువంటి పరిస్థితి. ఈనాడు మన బిడ్డలకి మనం నేర్పుతున్నటువంటి ఈ యొక్క యథార్థత లోపం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటిది. ఎందుకంటే ఒకనొక దినాన ఇది ఒక గొప్ప బలహీనత కింద మారిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండవది మత్సరం అంటే అసూయ. ఈనాడు తరంలో ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో అది వ్యసనం అండి, లేకపోతే మత్సరము, అసూయ అనేటువంటి భావం, జలసి. ఒక వ్యక్తిని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఒక వ్యక్తి బాగును చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇదే మనం బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే యాకోబు కుటుంబంలో అదే వారి బిడ్డల మధ్య ఉన్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే యోసేపు విషయంలో వాళ్ళ సహోదరులకు కలిగినటువంటి యొక్క అసూయ భావాన్ని మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఎవరండి? తల్లిదండ్రుల కారా. ఈనాడు మనము చదువుకున్నటువంటి పాత నిబంధన భాగాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 23:17 నుంచి మనం చూసినట్లయితే, పాపులను చూచి నీ హృదయముందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీ విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగివారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదరు, నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణమగును. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసినట్లు అసూయ ఈనాడు ఉండేటువంటి తరాల్లో, అరే వాడికి అది ఉంది నాకు ఇది లేదు. మనం గమనించినట్లు ఏసేపు విషయంలో ఏసేపు చక్కటి వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నాడు, తనకి యొక్క భావ కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తూ ఉన్నాయి, దాన్ని వారి యొక్క సహోదరులకి చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ద్వేషము లేకపోతే అసూయ అనేది పెరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ వేరు విషయంలో ఒక సమాన భావాన్ని వారు తీసుకురాలేకపోయారు. కాబట్టి ఈ అసూయ లేకపోతే ఈ యొక్క మత్సరము అనేటువంటిది పెరిగిపోయింది. తర్వాత చూసాం వారిద్దరం వారి మధ్య జరిగినటువంటి ఆ యొక్క ఘర్షణలు కానీ లేకపోతే యోసేపును గోతిలో పడేసినటువంటి సందర్భాలను కానీ మనం చూడవచ్చు. ప్రియ దేవుని సంఘమా, మన బిడ్డల్ని ఎటువంటి వాటితో మనం పెంచుతున్నాం? సమానతలు లేకుండా మనం పెంచుతున్నట్లయితే వారిలో మనం ఒక అసూయ భావాన్ని మనం రేకెత్తిస్తున్నట్లు మనం గ్రహించాలి. నేడు యొక్క సండే స్కూల్ సండేని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది బిడ్డలను మనము అనేక మంది టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టు నేటి సండే స్కూల్ పిల్లలే రేపటి సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే రేపటి పాస్టర్స్ కావచ్చు, రేపటి విశ్వాసులు. ఖచ్చితంగా మీరు సరిగా చెప్పేటువంటి బోధన, మీరు చెప్పేటువంటి ప్రతి విలువ, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రతి సలహా భవిష్యత్తులో సంఘము మీద అది ప్రభావితం చూపిస్తుందని గ్రహించాలి. చాలా చక్కటి పరిచర్య ప్రతి సండే స్కూల్ టీచర్ చేస్తున్నారు, వారిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే సండే స్కూల్లో ఒకవేళ మనకు తెలియకుండానే ఈ అసమానతలను మనం చూపిస్తున్నట్లయితే రేపొద్దున్న మన యొక్క సంఘాన్ని ఈ యొక్క అసమానతలతోనే మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇదే ఆ కుటుంబం మనం చూస్తాం, లేయ రాహేలు సొంత అక్క చెల్లినప్పటికీ వారి మధ్య ఉండేటువంటి ఆ యొక్క అసూయను చూస్తూ ఉంటాం బిడ్డలను బట్టి. సో ఈ యొక్క లోకమే ప్రతిదీ పక్కన వాళ్ళకి ఏముంది మాకు ఏమీ లేదు అనేటువంటి విషయాల మీద ఎక్కువ ఆధారపడి ఉంది. బిడ్డలను అలా పెంచకూడదు. బిడ్డల్ని పెంచేటప్పుడు చాలా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మూడో విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అవివేకము ఈనాటి తరానికి చాలా ఎక్కువ అయిపోతున్నటువంటి పరిస్థితి. స్టూపిడిటీ, ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు, చాలామంది వివేకము లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి మనము మరలా యొక్క సామెతలు 23 మనం గమనించినట్లయితే 23 నుంచి మనం చూసినట్లయితే, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వాణిని కనినవాడు
వాణి వలన ఆనందము నందును. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పినటువంటి మాట, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొను. ఈనాడు మనం వేటిని బిడ్డలు పొందుకోవాలని ఆశపడుతున్నామండి? ఎందుకు అవివేకము పెరిగిపోతుంది అంటే, ఏది ఉంచుకోవాలో ఏది ఇచ్చాయో తెలియనటువంటి తరాన్ని మనం చూస్తున్నాం. ఏది ఉంచుకోవాలో ఏది ఇచ్చేయాలో నేర్పనటువంటి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తాం ఏషావు ఎంత అవివేకి, ఎంత ఫూలిష్ పర్సన్ అండి. కేవలం ఒక గిన్నె కూర కోసం, చిక్కుడుకాయల కూర కోసం ఎంతో విలువైనటువంటి తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. ఈనాడు ఇదే జరుగుతుందండి చాలామంది విషయాల్లో. ఏది ఉంచుకోవాలో, దేన్ని ప్రేమించాలో, లేకపోతే దేన్ని ఉపయోగించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, చాలా వస్తువుల మీద ప్రేమ పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఆ కడుపు మీద ఈ యొక్క పొట్ట మీద ఆ ప్రేమ పెరిగిపోయినటువంటి పరిస్థితి, మమకారాలు లేనటువంటి పరిస్థితి, అవివేకము అలుముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మన బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నాం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మొక్కే వంగనేది మోనే వంగునా అన్నట్టు మనం చిన్నప్పుడే ఈ యొక్క విలువల చేత మనం పెంచకపోతే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఇంకా ఎటువంటి స్థితిలో మనం వారిని తీసుకువెళ్తున్నామో అర్థం చేసుకోవాలి. అదే సంసోను విషయంలో కూడా మనం ఏదో చూస్తాం కదండి, తన బలాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క స్త్రీ సరిపోయింది. ఈనాడు తరం నాశనమైపోవడానికి కారణం ఇవన్నీ, గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి, గురి లేనటువంటి పరిస్థితి, వస్తువులు చాలా ఎక్కువైపోయినాయి కానీ వారికి ఎటు గురి అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి. చిన్నప్పటి నుంచి వాళ్ళని బావ మా బిడ్డ ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఎంత స్మార్ట్ ఫోన్స్ని ఎంత చక్కగా ఉపయోగిస్తున్నాడని మనం సంకలు గుద్దుకునేటువంటి స్థితిలోనే ఉండిపోయాం తప్ప, అరే వాడు తర్వాత ఏ విధంగా వాడు విలువల్ని పెంచుకుంటున్నాడు అనేటువంటి విషయాల మీద ధ్యాస ఉంచేటువంటి తల్లిదండ్రులు మనం చూడలేకపోతున్నాం. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు అంటే 10వ తరగతిలో ఆగస్ట్ 15 రోజు ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది. తర్వాత అంటే నా జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయింది, ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలిసి మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంట్లో చెప్పలేదు ఫస్ట్ థింగ్. సో ఇంట్లో వెళ్లకుండా మార్నింగ్ మ్యాటినీ షోకి వెళ్ళాం. టికెట్స్ దొరకలేదని చెప్పి తర్వాత షో వరకు ఉండి చూసి సాయంత్రం ఇంటికి వచ్చాం. మా మమ్మీ అడిగినటువంటి ప్రశ్న ఎక్కడికి వెళ్ళావు అంటే సినిమాకి వెళ్ళానని చెప్పాను. నమ్మండి ఆ రోజు నన్ను కొట్టినన్ని దెబ్బలు ఇంకా మళ్ళీ ఎప్పుడూ నేను తినలేదు. బెత్తము వాడినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కుమారులకి విరోధులు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ఆ రోజు నన్ను కొట్టారు కాబట్టి నాకు కొన్ని విషయాల్లో భయము అనేటువంటిది నాకు తెలిసింది. ఈనాడు నా బిడ్డను కొడితే వాడేమైపోతాడో, ఒకే ఒక్క కొడుకు, వాడిని కొడితే వాడు ఎంత బాధపడతాడో. మనం ఈ యొక్క ఆలోచన చేత బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసేస్తున్నాం. వారిని అవివేకుల కింద మనం వాళ్ళని తయారు చేస్తున్నాం. దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, దేనికి ఎక్కువ ప్రాముఖ్యతను వాళ్ళని ఆపాదిస్తున్నారో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అవివేకమైనటువంటి స్థితిలో వారికి వెళ్ళిపోతున్నారు. తిండికి అధిక ప్రాముఖ్యత. సోషల్ మీడియా మనం చూసినట్లయితే చిన్న చిన్న బిడ్డలు అంటే స్కూల్ చదువుకునేటువంటి వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటున్నాయి, ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. వాళ్ళు పెట్టేది ఏంటండి, వాళ్ళు ఎక్కడికైనా హోటల్కి వెళ్తే కాఫీని జాగ్రత్తగా ఫోటో చాలా జాగ్రత్తగా తీసి పెడతా ఉంటారు, ఫుడ్ని ఫోటో తీసి పెడతా ఉంటారు. ఆహారం అనేటువంటిది తినడానికి కాకుండా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునేటువంటి స్టేటస్లు పెరిగిపోయినటువంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. అవివేకం అంటే ఇదేనండి, దేన్ని ఉపయోగించాలో దేన్ని ప్రేమించాలో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి ఆ విలువలు లేనటువంటి బిడ్డలు ఏ రీతిగా తల్లిదండ్రులకి వారు గొప్ప విలువను తీసుకొస్తారు మనం ఆలోచించుకోవాలి. సో ఇది అన్నింటికి కారణం ఎవరంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి, ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. బిడ్డ తప్పు చేస్తే దండించాల్సినటువంటి పరిస్థితి. యాకోబు ఏషా విషయంలో చేసినటువంటి తప్పు వారి తల్లిదండ్రులు, యోసేపు వాళ్ళ సహోదరుల మధ్య చేసినటువంటి తప్పు వాళ్ళ తల్లిదండ్రులు. మనము మన బిడ్డల విషయంలో దాన్ని చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇదే వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించేటువంటిది. ఎటువంటి సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నావు, ఎటువంటి సంఘాన్ని నువ్వు నడిపించాలనుకుంటున్నావో నీ చేతుల్లోనే ఉంది. మన బిడ్డల్ని ఏ విధంగా నడిపిస్తామో దాని మీద ఖచ్చితంగా ఆధారపడింది. కాబట్టి దేవుని ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన విషయాన్ని నేను మీకు
మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క వచనాన్ని మీకు చదివి వినిపిస్తారు. 24వ వచనం 23వ అధ్యాయంలో నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవాణిని కనినవాడు వాణి వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఎంతమంది బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులకే సంతోషాన్ని కలిగిస్తున్నా నాకు తెలీదు. నీకు నాకు ఉన్నటువంటి బాధ్యత మన బిడ్డలను ఏ విధంగా పెంచాలి. జ్ఞానము విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క వాక్య జ్ఞానములో పెంచకపోవడం వల్ల జరిగేటువంటి ప్రతి విధమైన నష్టాన్ని మనం గమనించాలి. లేకపోతే చాలా కష్టం. దేవుని జనులారా, ఇటువంటి తరాన్ని మనం నడిపించేటప్పుడు ఎంత జాగ్రత్త మనం వహించాలనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది ర్యాంక్స్ కదండి, మొదటి ర్యాంకే కావాలి. ఎంతమందికి ఇస్తారండి మొదటి ర్యాంక్? ఉండదు. ఒకటే, 100,000 మంది చదివితే ప్రతి 100,000 మందికి మొదటి ర్యాంకే కావాలనేటువంటి తల్లిదండ్రులు. గమనించండి, విలువలు లేనటువంటి చదువు ఎప్పటికీ పనికిరాదు. దేవుని దృష్టిలో విలువలు లేనటువంటి జీవితం వ్యర్థమైనటువంటిది, ప్రేమ లేనటువంటి స్థితి మృతమైనటువంటిది. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఈరోజు ధ్యానించేటువంటి అంశం విశ్వాసములు పెంపారచేయటం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. బిడ్డల్ని పెంచేటువంటి విధానం విశ్వాసంలోనే ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ బిడ్డలకు ఈ యొక్క విలువలను నీవు ఇస్తున్నావా లేదా? గమనించండి, మనం బిడ్డల్ని పెంచేటువంటి విధానం ఖచ్చితంగా మారాలి, ఖచ్చితంగా మారాలి. మనం సమూహల్లాగా మన బిడ్డల్ని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. సమూహల్లాగా విధేయతగా కలిగినటువంటి బిడ్డల్ని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. మోషే లాంటి నాయకుడిని మనం పెంచాలి. ఎందుకంటే మోషేకి ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని, తనకు ఉండేటువంటి ఆపదల నుంచి తప్పించినటువంటి తల్లిని మనం చూసాం, కుటుంబాన్ని మనం చూసాం. సో దాని ద్వారా మోషే ఒక గొప్ప నాయకుడికి ఎదగడానికి దారి వేసినటువంటి తల్లిదండ్రులు మనం చూసాం. జ్ఞాపకం చేసుకోనండి, మోషే లాంటి నాయకత్వపు విలువలు కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. సమూహేలు లాంటి విధేయత కలిగినటువంటి బిడ్డలను మనం తయారు చేయాలి. ఎస్తేరు వలె పెంచండి మీ బిడ్డల్ని, ఆడబిడ్డల్ని పెంచండి. ఎస్తేరులాగా బలమైనటువంటి స్త్రీలాగా, దేనికై నిలబడగలిగినటువంటి స్త్రీలాగా పెంచండి. ఖచ్చితంగా మనం పెంచాలి. ముఖ్యంగా క్రీస్తువులే మీ బిడ్డల్ని పెంచండి. క్రీస్తులాగా పరిశుద్ధమైనటువంటి జీవితంలో మీ బిడ్డల్ని పెంచండి. ఏ మలినము అంటకుండా, ఏ డాగు అంటనటువంటి స్థితిలో వారిని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇది మన మధ్య ఉండేటువంటి గొప్ప పెద్ద టాస్క్. ఇది మనం సరిగ్గా చేయలేకపోతే ఒకనొక దినాన ఆయన ముందు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సండే స్కూల్ సండేని మనం ఆచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది, మనము మన బిడ్డల్ని ఎటు రీతిగా పెంచుతున్నాం, మనము భవిష్యత్తులో ఎటువంటి సంఘానికి పునాదులు వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఒకవేళ నువ్వు బిడ్డను సరిగ్గా పెంచకపోతే రేపు పొద్దున సంఘ పెద్దలయ్యేటువంటి వారు ఖచ్చితంగా సరిగ్గా ఉంటారు, సంఘం నాశనం అయిపోతూ ఉంటుంది. రేపు పొద్దున పాస్టర్స్ అయ్యేటువంటి వారు ఖచ్చితంగా స్వార్థపూరితంగానే చేస్తూ ఉంటారు, దానివల్ల నాశనం అయిపోతారు. రేపు పొద్దున పాస్టర్స్ని తిట్టుకునేది మనమే, సంఘ పెద్దలను తిట్టుకునేటువంటి మనమే, కానీ వాళ్ళు తయారు చేస్తుంది నీవు నేనటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక దొంగని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మనమే, ఒక వ్యభిచారిని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మనమే, ఒక అబద్ధికుని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మనమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విశ్వాసంలో మన బిడ్డల్ని పెంచి పెద్ద చేయడంలో చాలా జాగ్రత్త వహించినప్పుడు మాత్రమే ఒక మంచి చక్కటి పరిశుద్ధమైనటువంటి సమాజాన్ని, సంఘాన్ని మనం చూడగలం. కాబట్టి ఇటువంటి సమాజాన్ని స్థాపించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకి గొప్ప విలువలను, శక్తిని, తన ఆత్మబలాన్ని మన మీద ప్రోక్షించాలని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు తన మహాకృప చేత మనల్ని అందరిని నడిపించి చిత్తమైతే వచ్చేటువంటి వారంలో మన సంఘంలో కొడుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యము, మన బిడ్డల చేత, మన కుటుంబం చేత వచ్చి స్థుతులు చెల్లించేటువంటి భాగ్యము, ఆరోగ్యము మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటల్ని ముగిస్తున్నాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మా ప్రియ పరలోకు తండ్రి, దేవా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేక సండే స్కూల్ సండేని ఆచరించడానికి, ఇటు రీతిగా దేవుని వాక్యమును అర్థం చేసుకోవడానికి దేవ మీరు ఇచ్చినటువంటి సమయం బట్టి వందనములు, స్తోత్రములు. ప్రతి బిడ్డ మీద దేవ మీ యొక్క ఆత్మను కృమరించండి. ప్రతి తల్లిదండ్రులకు మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవ నిత్యము
దేవ నీ ఆత్మ చేత ముందు కొనసాగేటువంటి దేవ ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే లోపము గుందో ప్రతిదాన్ని సవరించి బలపరిచి మీ కృపలు వర్ధిల్లింపచేసి సంఘమును మీ ఆత్మచేత వర్ధిల్లింపచేయమని ప్రభు యేసుక్రీస్తు వారి వినవను ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున సంఘమంతటికి కూడా శుభములు, నిండైన దేవుని ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకి కలగాలని ప్రార్థిస్తున్నాను. ప్రియులరా, మరి యొక్క ఆదివారపు ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయో దయచేసి గమనించండి. 1వ తారీఖున మిస్టర్ కాలిన్ లోమత్ తమ జన్మదినం జరుపుకుంటున్నారు. అలాగే మిస్టర్ అగస్టిన్, శాంతిదీప్, మిస్సెస్ లోరియాన్, సుజాన్ గోలిజన్. 2వ తారీఖున మిస్టర్ కెఎస్ దినకర్ రావు, మిస్ ఆర్ దీప్తి ప్రకాష్, మిస్సెస్ వరలక్ష్మి లోమత్. అండ్ 3వ తారీఖున మిస్టర్ అష్రాయ్ నామాల, మిస్ ఎన్ నవ్య. 4వ తారీఖున మాస్టర్ ఏలేటి సాహస్, మిస్టర్ కెనెత్ ఆర్ విలియమ్స్, మిస్సెస్ డి డైజీ సుజాత, మిస్సెస్ గీతా విలియమ్స్, మిస్టర్ నోయల్ ట్రెజా, మిస్ ఎన్ సాత్విక, మిస్టర్ ఏహెచ్ రవిప్రసాద్, మిస్సెస్ ఓ మార్తా. 5వ తారీఖున మిస్సెస్ జాయిస్ శామ్యుల్. అలాగే 7వ తారీఖున డాక్టర్ రోలాండ్ విలియమ్స్, మిస్సెస్ రోహిణి డయానా జాలాది. అలాగే వివాహ వార్షిక కోసం 4వ తారీఖున మిస్సెస్ అండ్ మిస్టర్ డానియల్ శామ్ అలెగ్జాండర్ దంపతులు తమ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిన్న నా దేవుని దీవెనలు వారికి కలగాలని ప్రార్థిస్తున్నాము. ప్రియులరా, మరి గత వారం చెప్పినట్లుగా కృతజ్ఞత అర్పణల పండుగ అనేది ఈ నెల 8వ తారీఖున అనగా 2వ ఆదివారము మరి మన యొక్క సెయింట్ పాల్స్ చర్చ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ కృతజ్ఞత అర్పణల ఆరాధన అనేది ఇంగ్లీష్ సర్వీస్ ముందుగా 8 గంటలకు యథావిధిగా కంబైన్డ్ సర్వీస్గా జరుగుతుంది. అలాగే తెలుగు సర్వీస్ కూడా మామూలుగానే జరుగుతుంది 10:30 గంటలకు. ఈ యొక్క రోజుకు మాత్రం బయట సెయింట్ పాల్స్ చర్చ్ గ్రౌండ్స్లో ఈ యొక్క కృతజ్ఞత అర్పణ పండుగ జరుగుతుంది. ఆ తర్వాత యథావిధిగా ఆలయంలోనే ఆరాధనలు అనేవి జరగటం జరుగుతుందన్నమాట. చెప్పినట్లుగా మరి మీలో ఉన్నటువంటి వారు ఎవరికైతే కొంచెం జ్వరము కానీ దగ్గు, జలుబు, లేకపోతే ఆయాసముగా ఉన్నట్లయితే దయచేసి మరి ఆరాధనలో రావడానికి మరి మీరు కాస్త ఆగవలసిన మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి బలపరిచిన తర్వాత సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆలయంలోనికి వచ్చి దేవుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తున్నాం. మీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే మరి 10 సంవత్సరాలలోపు పిల్లలు, అలాగే మరి సీనియర్ సిటిజన్స్ కూడా ఈ ఆరాధనలో రావడానికి దయచేసి మరి ఆగవలసిందిగా మనవి చేస్తున్నాం. చెప్పినట్లుగానే మరి కోవిడ్ ప్రోటోకాల్స్ అనేవి మనము పాటించాలండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్క్ అనేది ధరించాలి. మాస్క్ ధరించడం ముందుగా, అలాగే మీ శానిటైజర్స్ మీతో పాటు తెచ్చుకోవాల్సిందని మనవి చేస్తున్నాం. అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది, సామాజిక దూరం అనేది తప్పకుండా పాటించాలి. చాలా నెలల తర్వాత మరలా ఆరాధనలు కలుస్తున్నాం కాబట్టి ఒక చక్కటి ఆనందము, ఆతృత అనేది మన ప్రియులను చూసి కొంత సంతోషం అనేది మనకు కలుగుతుంది. సో అంత మాత్రాన వెళ్ళి వారికి షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ, లేకపోతే హక్ చేసుకోవడం, మరి కౌగులించుకోవడాలు కానీ, మొదలు పెట్టుకోవడాలు కానీ, ఇవన్నీ కూడా కాస్త ఆగవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మరి కోవిడ్ వైరస్ ఇంకా పోలేదు, ఉంది, కానీ మనం ధైర్యం చేసి ఆరాధనలు అనేవి మనం తెరిచేస్తున్నాం కాబట్టి కొంచెం కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ మరి మీరు ఈ యొక్క మరి ఆరాధనలో సురక్షితమైన రీతిలో దేవుని ఆరాధించవలసిందిగా, సహవాసం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులరా, దేవుని చిత్తమైతే మరి ఈ యొక్క కృతజ్ఞత అర్పణల పండుగ తర్వాత కూడా ప్రతి ఆదివారం కూడా ఆలయంలో ఆరాధనలు జరుగుతాయి కాబట్టి విషయంలో అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి. ఇటు రీతిలో మరి ఆరాధనలు ముందు కొనసాగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిఖిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాం తండ్రి. ఈ యొక్క ఆదివారపు ఆరాధన బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభ. ఈ యొక్క ఆదివారము ప్రపంచ సబాతుబడుల దినపు ఆదివారము తండ్రి ప్రభ, వరల్డ్ సండే స్కూల్ డే. ఓ ప్రభ, మరి సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. మరి ముఖ్యంగా మా సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ భయములో, మీ యొక్క జ్ఞానంలో, మీ యొక్క ఓ తండ్రి కృపలో బిడ్డలు ఎదిగి వర్ధిల్లే కృపను ప్రభ, అనుభవాన్ని వారందరికీ కూడా దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సండే స్కూల్ టీచర్స్ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన.
ఈ సమయంలో తమ యొక్క జన్మదినాలు వివాహదినాలు జరుపుకున్న బిడ్డలందరిపైన మీ దేవుని ఆశీర్వాదము కృమరించండి. వారి ఆరోగ్యములు శాంతి సమాధానములు వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరలాగే తండ్రి ప్రభా మరి యొక్క ఓ తండ్రి ప్రభా మరి ఆ యొక్క ఆలయంలో ఇదో ప్రభా మరి రెండవ ఆదివారం నుంచి అనగా 8వ తారీఖు నుంచి ప్రభా మేము కృతజ్ఞత అర్పణ పండుగ తండ్రి ఆచరిస్తూ ఈ యొక్క సంఘ ఆలయంలో ఆరాధనలో ప్రభా మేము ప్రారంభిస్తుండగా మీ యొక్క సన్నిధాన దీవెనలు మేము కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి సురక్షితంగా నీ సన్నిధిలో ఆరాధించడానికి కావలసినటువంటి మీ కృపను అనుగ్రహించండి. నాయనా ప్రభా నీ సేవకులు మమ్మల్ని కూడా ప్రభా మీరు బలపరచండి. నీ యొక్క ఆరాధనలన్నీ కూడా ప్రభా మీ నామ మహిమార్థం జరగడానికి నీ ప్రజలకు దీవెనకరంగాను సురక్షితంగాను క్షేమంగాను ఈ యొక్క ఆరాధనలు మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ఈ తండ్రి ఇప్పటి నుంచి కూడా ప్రభా మరి రానున్న ఆదివారంలన్నీ కూడా ప్రభా నిరాటంకంగా ఆరాధనలు ఈ ఆలయంలో కొనసాగడానికి అవసరం మీ కృపను దాయిచ్చమని ఇందులో ఆరాధిస్తానికి వస్తున్న బిడ్డలందరిపైన మీ ధీమెలలు మీ కృప మీ కాపుదల సంరక్షణ దాయిచ్చమని మహిమగనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభా సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను ప్రభా చంటి బిడ్డలను ప్రత్యేక రీతిలో మీరు బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యము బలము శక్తిని వారికి ప్రసాదించి మీ కృపలో వారిని ప్రభా యొక్క వైరస్ ప్రభావం నుంచి మీరు భద్రపరచండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకా ఈ కోవిడ్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభా. ఇంకా వివిధ రకములైన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రభా మీరు దర్శించండి మీ గాయపడిన హస్తం చేత ముట్టండి. సంపూర్ణమైన స్వస్థతను బలమును శక్తిని ఆరోగ్యమును నీ ప్రజలకు దాయిచ్చమని మహిమఘనత ప్రభావాలు మరొకసారి మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనమందరము కూడా కలిసి అపొస్తలుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను పొంతిపిలాదు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను, ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందుము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందునూ నెరవేరునుగాక. మా అనుదిన ఆరము నేడు మాకు దాయిచ్చేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నవి, ఆమేన్. ఓ ప్రభువా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా మా పరిపాలకులు నడిపింపుము, పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము, నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా నీ జనులను రక్షించుము, నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడనూ లేడు. ఓ దేవా మా హృదయములను పవిత్రపరచుము, నీ పరిశుద్ధ ఆత్మను మాలో నుండి తీసుకొనకము. ప్రార్థించుదము. గొప్ప గురువైనా మా దేవ, దేవుని ప్రజలను నీ విశ్వాసముతో నిర్మించి సంరక్షించువాడు, నీ వాక్యమును విధేయతతో వినవారముగా మమ్ము చేయుము. నీలో మమ్మను బలపరచుము. దేవుని రక్షణ కవచమును మాకు ధరింపచేసి సువార్త మర్మములను తెలుసుకొని దృఢముగా నిలబడగలిగే శక్తినియుమని. అలాగుననే నీ జనమును బట్టి మేము చిన్నపిల్లల వలె విధేయులమై ఈ లోకములోని దుష్టత్వమును జయించు వారమగినట్లు చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచు ఉండడి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము, ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగర ప్రార్థన చేయదము.
సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నీతి జీవము, నిన్ను సేవించటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నిస్సరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుండునట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మను క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నేత్రివాగదేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కునకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున. మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపం ప్రకారం దాయిచేదని మాటిచ్చున్నావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందుని సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. దేవుని ఆరాధిస్తుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి, కాపాడునుగాక. ఆమేన్. Yes, yes, yes.
జన స్తోత్రం రంగి సువార్త సునాదము